ఇక్కడ హై ఐమ్ బబితా అయితే కంగ్రాచులేషన్స్ ఫర్ ది మూవీ అయితే ఇప్పుడు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నానండి సోషల్ మీడియాలో పాజిటివ్ గా వెళ్తుంది నెగిటివ్ గా వెళ్తుంది మీ గురించి సో ఇది దిస్ ఇస్ ది టైం ఫర్ యూ టు డిఫెండ్ అబౌట్ యూ అంటే ఏం చెప్తారు అంటే లాయర్లు కోర్టులు తర్వాత చెప్తాయి కానీ మీరు ఇప్పుడు మీడియా ముందు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి చేసుకోవాలి అని అనుకుంటే ఏం చెప్తారు కోట్లు తర్వాత చెప్తారండి మీరు ఒక మాటలో ఇప్పుడు చెప్పాలి అని అనుకుంటే ఒకటే అండి సినిమా కంటెంట్ బేస్ చేసుకుని తీశారు బట్ కాంట్రవర్సీ రావటం అనేది గుడ్ ఆర్ బ్యాడ్ ఇక్కడే రండి పర్లేదు చెప్పండి సారీ గుడ్ ఆర్ బ్యాడ్ అండి కాంట్రవర్సీ రావడాన్ని మీరు సినిమాకి ఉపయోగమా లేకపోతే ఏంటి దీన్ని ఎలా ఎప్పుడైనా బ్యాడ్ అండి ఎవరికైనా సరే మాలవిక గారు అయిపోయింది ఎవరికైనా ఎప్పుడైనా సరే అది బాధాకరమే వచ్చింది ఏం చేస్తాం టు ఫైట్ ఇట్ అంతే గారు మీరు యు బి అంటే మీరు చాలా రంగాల్లో బిజినెస్ పరంగా చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మీరు అండ్ చాలా కూల్ గా ఎప్పుడు కూడా అంత ఇమోషనల్గా సినిమా పట్ల కనిపించిన మీరు మంచి సినిమాలే చేశారు బట్ ఈ రోజు ఉన్న కండిషన్ సినిమాలు వాటి తాలూకా సిచ్యువేషన్ ఎగ్జిస్టెన్సు అంత ఎన్కరేజింగ్గా మీకు అనిపిస్తున్నదండి ఎందుకంటే మీరు అన్ని బిజినెస్లోని బాగా సక్సెస్ఫుల్ మర్కంటైల్ పర్సన్ మీరు ఈ రోజున మీరు వాట్ ఈజ్ రియల్లీ దట్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ సినిమా ఇండస్ట్రీ మీరు ఇంకా ఏ రకంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు మీకు ఆ ఏమైనా ఫీల్ అవుతున్నారా డెఫినెట్లీ అండి మేము రోజు కాదు ఏ రోజైనా కూడా ఆడియన్స్ ఎప్పుడు మంచి సినిమా ఉంటే ఆదరిస్తారు ఎప్పుడు కంటెంట్ బాగుందంటే వారికి నస్తే తప్పకుండా ప్రమోట్ చేస్తారు వారు సహకరిస్తారు సినిమాలను సక్సెస్ చేస్తారు అందులో పర్టికులర్గా ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ గొప్పతనం ఏంటంటే ఒకవేళ కథ బాగా నచ్చితే అక్కడ ఆర్టిస్టులతో సంబంధం లేకుండా వాళ్ళ హిట్ ఫెయిల్ లేకపోతే పెద్ద చిన్న అనేది తేడా లేకుండా ఆ కంటెంట్ ఒకవేళ నచ్చినట్టయితే మన ఆడియన్స్ వాళ్ళే భుజాల మీద వేసుకొని ఈ సినిమాని ప్రమోట్ చేస్తారు ఒకవేళ నచ్చకపోతే ఆ విధంగా కిల్ చేయడానికి కూడా వెనకాడరు కాబట్టి తప్పకుండా ఆడియన్ కంటెంట్ని నమ్మి చేస్తున్నాం కాబట్టి ఆడియన్స్కి ఎక్కడ కూడా నిరాశ పరచదని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా హడిల్స్ గురించి తీసుకుంటే ఎప్పుడు కూడా వ్యాపారంలో లాభ నష్టాలు అనేవి ఉంటాయి మరి నేను కూడా ఒక సినిమాని ఒక ప్రొఫెషనల్గా ఎప్పుడు తీస్తూ ఉంటాను కాబట్టి వాటిని ఎప్పుడు కూడా నేను కంపారిజన్ చేసుకోను మరి సినిమాకు మంచి ఆదరణ ఉంది ఇప్పటికే ఆల్ ఏరియాస్లో ఏంటంటే ఒక మంచి పెద్ద ఎత్తున సుమారుగా రెండు వందల యాభై నుండి మూడు వందల తెలుగు ప్రేక్షకులకు చూపించబోతాను రాజ్ తరుణ్ గారు షో షో కేజ్ రీల్ చాలా బాగుంది థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇంట్రోవర్ట్ అని అన్నారు కదా చాలా మంది మీ తో పాటు బయట తెలుగు యువత కూడా చాలా మంది ఇంట్రోవర్ట్స్ ఉన్నారు సో మీరు బయట ఫేస్ చేసిన హర్డల్స్ అండ్ స్ట్రగుల్స్ మీరు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా దానికి సో వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా మీ పర్సనల్ లైఫ్ త్రూ బ్రో సజెషన్ ఏం ఉండదు బ్రో ఇంట్రోవర్ట్ అనేది అదేం పెద్ద తప్పు కాదు కదా ఒక్కొక్క మనిషి తత్వం ఒక్కొక్కరికి ఉంటుంది అంతే కొంతమంది ఎక్స్ట్రోవర్ట్స్ ఉంటారు కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు కొంతమంది యాంబీవర్ట్స్ ఉంటారు ఎవరి తత్వం వాళ్ళది ఒకటే ఏంటంటే నేను ఇంట్రవర్ట్ అని చెప్పి బాధపడద్దు ఇట్స్ ఓకే నీ స్పేస్లో మీరు కంఫర్టబుల్గా ఉంటారు ఉండండి ఎవడొద్దాన్నాడు హ్యాపీగానే అంటే ఇంట్రో తిరగబడితే ఎలా ఉంటుందో చెప్దామనే తిరగబడరా స్వామి తీసారు ఈయన క్యారెక్టర్ అండి ఈయన తీసారు సినిమా మా డైరెక్టర్ గారు అడగండి నాకు నిజంగా మాల్వి హౌ వాజ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ రాజ్ తరుణ్ గారు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ థ్యాంక్ యూ శివ్ కుమార్ సార్ బికాస్ హీ ఇంట్రడ్యూస్డ్ మీ టు తెలుగు సినిమా అండ్ మా డైరెక్టర్ గారు హీస్ హీస్ లాస్ట్ హలో <laughs> <laughs> he's lost. <laughs> okay, uh, he's 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 very uh, nice director and uh, he literally, you know, uh, uh, made a lot of fun, he used to teach me all bad words in telugu and so much fun during the shoot. So we had a lot of good time uh, during shooting this film and the film has turned out to be really nice. Uh,

ఐమ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ నాకు థియే నా థియేటర్కి వెళ్ళి అంటే నా సమరంగా ఆబ్వియస్ లేదు నాగార్జునగర్ సినిమా ఇట్స్ నాట్ మై ఫిల్మ్ ఐ పార్ట్ ఆఫ్ ఇట్ బట్ నా థియేటర్కి రిలీజ్ వచ్చి ఐ థింక్ ఇట్స్ బీన్ క్వైట్ వైల్ సో ఫస్ట్ పురుషోత్తముడు సినిమాని ఆబ్వియస్లీ అందరూ కూడా చాలా బాధిస్తున్నారు ఇట్స్ డూయింగ్ వెరీ వెల్ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఈ సినిమా కూడా వస్తుంది అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ బలే ఉన్నాడని సినిమా రిలీజ్ ఉంది వన్ మంత్లోనే ఆ సినిమా కూడా రిలీజ్ అవుతుంది అది కూడా చాలా మంచి సినిమా సో అది కూడా అలాగే ఆదరిస్తారు అండ్ ఈ తిరగబడ్ర సా సినిమాని కూడా అలాగే ఆదరిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐమ్ యాక్చువల్లీ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బికాస్ ఏదో మన మామూలుగా ఏంటంటే సినిమాలు చేసినప్పుడు ఆరు నెలలకు సంవత్సరం సినిమా వస్తుంది అలా కాకుండా వెంట వెంటనే వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ కదా ఖచ్చితంగా నాకు ఒకటే బాధ ఏంటంటే పురుషు నేను బాధపడుతూ పురుషోత్తముడు అనే సినిమాను ప్రమోట్ చేయలేకపోయాను అని ఒక బాధ తప్ప బట్ అయినా సరే ఆ సినిమాని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా మంచి పేరు వచ్చింది ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ బట్ ఈసారి మళ్ళీ అలా జరగదు ఖచ్చితంగా జరగదు ప్రతిసారి అందుకే ఈసారి కూడా ఏం భయ భయపడతా బాధపడతా కూర్చోవడం కాదు సార్ మనం సినిమా ప్రేమ ప్రేమ సినిమా చేసినప్పుడు తింటారు రఘుబాబు గారు యా డైరెక్ట్ గారు డైరెక్ట్ గారు డైరెక్ట్గా యా యా ప్లీజ్ హాయ్ అభిలాషా హియర్ ఫ్రం గు మీ ఏజ్ థర్టీ టూ విని నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను ఎందుకంటే మీ ఏ మూవీస్ చూసిన చూసినా సామిరంగా అనుభవించు రాజాండ్ అప్ రాహుల్ యుక్ సో యంగ్ యూ క్ అట్లీస్ట్ లైక్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ యంగ్ ఆల్మోస్ట్ లైక్ బాయ్ కానీ ఈ మూవీలో మీరు కలజోడ వేసుకుంటున్నప్పుడు యూ ఆర్ లుకింగ్ అండి కలజోడర్ అదే సో వాజ్ ఇట్ కాన్షియస్ అబౌట్ హౌ యూ లు స్క్రీన్ జనరల్ వేర్ గ్లాసెసెస్ నేను వన్ ఐ వన్ ఐ ఫినిష్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ వాజ్ ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ సో అందరూ నన్ను ఏదో పిల్లవాళ్ళగా అలాగా చూసేవారు అనమాట సో కళ్ళద్దలు పెట్టుకుంటే నాకు సైట్ లేదు ఏమీ లేదు సో కళ్ళదాలు పెట్టుకుంటే కొంచెం మెచ్యూర్గా కనబడతావు అని చెప్పి ఐ స్టార్టెడ్ వేరింగ్ గ్లాసెస్ సో పీపుల్ కొంచెం మెచ్యూర్గా కనబడతాడు అని చెప్పి సో అప్పటి నుంచి అలవాటు అయిపోయింది అదే యాక్చువల్లీ ఇఫ్ యూ రిమెంబర్ ఇద్దరులో ఒకటి సినిమాలో కూడా బికాజ్ ఐ హ్యావ్ టు లుక్ మెచ్ అది నేనే సజెస్ట్ చేశాను కలద్దాలు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి సో రాజు ఈ దిల్ రాజు గారికి ఇప్పటికి వెంటనే నచ్చింది ఆయనకి సైడ్ వీలు గోపేది ఇందులో కూడా అంతే కలర్జలు పెట్టుకుంటే కొంచెం మెచ్చుకు ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి పెట్టుకుందాం అని అంతే సో ఒకసారి భయపెట్టేస్తున్నారండి ప్రపంచం భయపెట్టేస్తుంది అండ్ నా వాయిస్లో బేస్ ఎప్పుడు తక్కువ ఉంటుందండి అండి స్పష్టంగా కనపడు థ్యాంక్ యూ రఘుబాబు గారు రఘుబాబు గారు సార్ మీరు కొన్ని వందల సినిమాలు చేశారు ఎన్నో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది ఈ సినిమా కథ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది సార్ నా క్యారెక్టరు విలన్ బావ క్యారెక్టరు విలన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసు అందరికీ అతని మీద సెటల్ చేసే క్యారెక్టరు సరదాగా జోవియల్గా అతను సపోర్ట్ చేస్తూ హీరో సపో ఐ మీన్ విలన్ తిడుతూ హీరో సపోర్ట్ చేస్తున్న క్యారెక్టర్ చాలా జోవీల్గా నడుస్తుంది అనమాట సినిమా అలాంటివి చెప్పే బయట ఇలా అవుతుంది సార్ వద్దులేదు డైరెక్టర్ గారు రాస్తారు హాయ్ డైరెక్టర్ గారు రాజ్ గారు అండ్ మాల్వి గారు ఈ క్వశ్చన్ మీ ముగ్గురికి ఐఎం కౌశల్య ఐ వాంట్ నో అబౌట్ దిస్ పోస్టర్ ఈ ఇది ఎలా జరిగింది ఐ నో మాల్విస్ ఎంఎంఏ ట్రైనర్ గురించి అంటే సినిమాలో అమ్మాయి యాక్టివ్ చాలా యాక్టివ్గా ఉంటుంది తను ఇప్పుడు చెప్పినట్టు బయట ఎలా ఉంటాడు ఇంట్రా ఉంటాడు ఆ అమ్మాయి ఎక్స్ట్రా ఒకటి ఉంటుంది ఆ అడిద కెమిస్ట్రీ ఎలా ఉంది కాబట్టి ఆ పోస్టర్ డిజైన్ చేయడం జరిగింది రాజ్ గారు ఇక్కడ ఇక్కడ లేదు యాక్చువల్లీ అది అందులో రోపులో ఏమో ఏమి వాడలేదంటే పాప నిజంగా ఎత్తింది అంత సో షీఈస్ యాక్చువల్లీ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండ్ అది ఒకసారి కూడా కాదు మూడు నాలుగు సార్లు ఎత్తాల్సి వచ్చింది నన్ను రాస్తారు అయితే ఓవరాల్ గా ఇష్యూ నడుస్తుంది ఒకవైపు సినిమాలు నడుస్తున్నాయి అయితే ఈ ఎఫెక్ట్ ఈ కాంట్రవర్సీ ఎఫెక్ట్ అనేది మీ సినిమాల మీద నెక్స్ట్ వచ్చే సినిమాల మీద మీ రెమ్యునరేషన్ విషయంలో కావచ్చు ఎలా ఉండబోతుంది ఆఫర్స్ విషయంలో కావచ్చు నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఏంటి ఏమనిపిస్తుంది మీకు మీ ఫ్యూచర్ గురించి ఏమండి సినిమాలు మీరు అడిగినట్టు ఇప్పుడు రెమ్యునరేషన్ అనేది సినిమా రిజల్ట్ మీద డిపెండ్ ఉంటుంది అది వేరు ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ టాపిక్ సినిమాలు అనేవి నేను మంచి యాక్టర్ అందరికీ తెలుసు పది ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్న నేను ఎలాంటి వాడిని నేను అందరికీ తెలుసు సో నాకు తెలిసి దానికి నాకేం ఇబ్బంది కాదు సో ఐమ్ గుడ్ నాకు ఏంటంటే ఓన్లీ థింగ్ ఇస్ పర్సనలీ ఐమ్ ఎఫెక్టెడ్ ఐ గోట్ ఎఫెక్ట్ అ లాట్ ఐఎమ్ స్టిల్ ఎఫెక్టెడ్ బట్ ఐ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఎన్ అ ఫ్యూ డేస్ ఫర్ షుర్ అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు మై లైఫ్ ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇండస్ట్రీ సపోర్ట్ ఎలా ఉంది మీకు పెద్దల నుంచి ఎవరించి కాల్ ఇచ్చిందా లాస్ట్ టైం శ్రీరెడ్డి ఇష్యూలో కూడా ఇంచుమించు ఇట్లానే జరిగింది అప్పుడు కొంతమంది అన్న మాట్లాడడం జరిగింది మీ విషయంలో ఎవరు ఇప్పటికొచ్చి మాట్లాడలేరు నా నెంబర్ ఎవరి దగ్గర లేదండి అనుకుంటే నెంబర్ చేయాలనుకున్నా సరే ఎవరికి ఇవ్వలేదు నేను సరే మా అసోసియేషన్ నుంచి లేదు లేదండి విష్ణు భయ్య నాకు ఫోన్ చేశారు ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ లో ఫోన్ చేశారు నాకు బట్ ఆ తర్వాత నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర లేదు సో ఎవరు నాతో టచ్ లో లేరు మాలవి గారు యా మాధవ్ హియర్ యా సో ఫస్ట్ ఇన్ యూనో పహలే పహలే సినిమా డెబ్యూ కర్తే ఐసే ఈ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ టీచ్ లాట్ ఆఫ్ లైఫ్ లెసన్స్ దెన్ సక్సెస్ టు Right. Welcome to the Tollywood and thank Telugu you. Telugu cinema. Thank you thank you so much Andy. yeah so I would like to uh, know how important is your character to the T Swami and how important is this film to you? Uh, a film Chala Chala special cinema for me because it's my first Telugu film and uh, na character Nakuchala Esterm it's beautiful character and it's very different from my real character because uh, I' I'm, I'm a person who's very composed and very calm and in this film i'm playing the opposite i'm very hyperactive and uh, i'm i'm the person who takes all the initiative in the film and uh, you will see a lot of shades of my character because uh, she's doing fights she's doing a family life and she's uh, you know uh, doing a lot of ruckus in the film yeah, because yeah. of her a lot of things happens and the story mm -hmm. revolves around her so uh, this character is there from start to end you will see me throughout the film and uh, i literally feel that i'm blessed to have such a great presence in my first telugu film